Hi friends, Motanga Chapadamala, e video length chala coachindi, and the K e video ni 2 parts can the Jesunan. Ipurmir Vintun the part 1. E part 1 I pintravata, part 2 good at Tapakunda Chorandi. In the Kante, part 1 low, Nin cover chail in Chapal in Vishalu, Rindo part low explain Jesanu. A link kuda, video kin the description listenan, Tapakunda Chorandi. Video nichte, Tapakunda like chandi, me friends to share chandi. Hi friends, Irozumanum Hungary desam Gurunchitelskundam. ఇది మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం అంటే ల్యాండ్ లాక్ దేశం. ఈ దేశానికి ఎటువంటి సముద్ర తీరాలు కానీ ఏమీ ఉండవు. చాలా దేశాలకు మధ్యలో ఇది లాక్ చేయబడి ఉంటుంది. ఈ దేశం యొక్క క్యాపిటల్ బుడాపెస్ట్. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజెస్గా హంగేరియన్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. వీళ్ళ యొక్క లాంగ్వేజ్ హంగేరియన్ చెప్పాను కదా, ఈ భాష ప్రపంచంలో విస్తృతంగా మాట్లాడే ఒక యురాలిక్ భాష. ఇక్కడ గవర్నమెంట్ కింద యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ నడబడుతుంది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం చూసుకుంటే 93,030 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేశం యొక్క కరెన్సీ. దీన్ని హంగేరియన్ ఫోరింట్ అంటారు. ఇక్కడ ఒక ఫోరింట్ మన యొక్క దేశంలో కరెన్సీతో కంపేర్ చేసుకుంటే 1 పావలతో సమానం. అంటే మన దేశంలో 25 పైసలు ఎంత విలువ ఉంటుందో ఈ దేశంలో 1 ఫోరింట్ అంత విలువ ఉంటుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఈ దేశంలో జనాభా సుమారుగా 96,22,000 వరకు ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ దేశంలో భూగర్భంలో ఉన్న అతిపెద్ద సరస్సు. ఇది ఈ హంగేరీలో బుడాపెస్ట్లో ఉంది. దీన్ని చేరుకోవాలంటే చాలా భూమి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా భూమి లోపల ఉన్న సాహసిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సును చూడడానికి ప్రపంచ పర్యాటకులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఇది కూడా ఈ దేశంలోనే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని ఏవైనా స్వీట్సో లేదా ఏ పేస్ట్రీయో లేదా ఏదైనా ఐస్ క్రీమో ఈ విధంగా ప్యాక్ చేసి అమ్ముతున్నారు అనుకున్నారు కదా, కానే కాదు. ఇది ఈ దేశంలో దొరికే ఒక బాత్ యొక్క లివర్స్. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఉత్పత్తి చేసే గూస్ లివర్, దీన్ని ఇక్కడ ఫోయిగ్రాస్ అంటారు. బాత్ నుంచి తీసిన లివర్ని ఈ విధంగా ప్యాక్ చేసి అమ్మే దేశాల్లో ఇది 2వ స్థానంలో ఉంది. వీటిని ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు. ప్రతి వంటలో కూడా స్నాక్స్లో కూడా ఈ బాత్ లివర్ని తింటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాత్ హౌసెస్ అంటారు. ఇవి దేశంలో చాలా ఫేమస్. ఇందులో చాలా వరకు కొంచెం గోరువెచ్చగా ఉండే నీరుని అలాగే కొన్నిట్లో కొంచెం చల్లగా ఉండే నీరుని పెడుతుంటారు. వీటిలో స్నానం చేయడానికి ఈ దేశంలో చాలామంది కుటుంబాలతో సహా వచ్చేస్తుంటారు. ఈ దేశంలో ఈ విధంగా కలిసి స్నానం చేయడం చాలా ఫేమస్. అలాగే వీళ్ళందరూ ఇలా స్నానం చేయడాన్ని ఎంజాయ్ చేస్తుంటారు కూడా. ఇలా ఓపెన్తో పాటు చాలా వరకు రూమ్లు, పెద్ద పెద్ద హాల్ కూడా పైన కప్పు ఉండి ఈ విధంగా వీటిని చాలా ఎక్కువగా ఈ దేశంలో కట్టి ఉంచారు. వీటిని ఇక్కడ బాత్ హౌసెస్ అంటారు. ఇవి ఈ దేశంలో మాత్రమే మీకు ఇక్కడ ట్రెడిషనల్గా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని ఈ దేశంలో నూడిల్స్ లాగా ఎక్కువగా తింటుంటారు. అంటే మన సైడ్ పాస్తాలు అటు ఉంటాయి కదా, ఆ విధంగా వీటిని తింటారు. కానీ వీటిని ఎగ్తో స్పెషల్గా తయారు చేసిన నూడిల్స్ అంటారు. వీటిని స్నైల్ షేప్డ్ ఎగ్ నూడిల్స్ అంటారు. అంటే నత్తల ఆకారంలో ఉంటాయి, కానీ ఇవి కూడా ఇక్కడ నూడిల్స్ లానే తింటారు. వీటిని ఇక్కడ సుమారుగా 9వ శతాబ్దం నుంచి కూడా ఈ విధంగా భోజనం తర్వాత తింటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ దేశంలోనే అతి పురాతనమైన హంగేరియన్ పార్లమెంట్ బిల్డింగ్. దీన్ని 1896లో ఇక్కడ నిర్మించారు. ఇది ఇప్పటికీ స్థాపించి 1000 సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకుంది. దీన్ని ఆ రోజుల్లో 88 పౌండ్ల కంటే తక్కువ ఖర్చుతోనే నిర్మించారు. ఎందుకంటే అప్పుడు డబ్బుల యొక్క విలువ చాలా తక్కువ ఉండేది కాబట్టి ఆ విలువకి ఇంత బిల్డింగ్ రెడీ అయిపోయింది. దీని యొక్క నిర్మాణంలో ఆ రోజుల్లోనే 40 కేజీల వరకు బంగారాన్ని ఉపయోగించారు. అంటే అది పిల్లర్స్లోనో లేదా గోడలో కాదు, ఈ బిల్డింగ్లో ఉపయోగించే రకరకాల వస్తువుల యొక్క నిర్మాణంలో కొన్ని విగ్రహాల్లో ఆ బంగారాన్ని ఉపయోగించారు. దీంతోపాటు ఈ బిల్డింగ్లో మొత్తం 491 వరకు గదులు ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చే మినిస్టర్స్ కానీ ఇతర కార్యాలయ సిబ్బందికి కానీ వీరందరికి కూడా ఇక్కడ 691 వరకు గదులు ఉంటాయి. ఈ బిల్డింగ్లో మొత్తం పైకి వెళ్ళడానికి ఇతర రూమ్లకు వెళ్ళడానికి అన్ని చూసుకుంటే సుమారుగా 20 కిలోమీటర్లు నడిచేటట్లు పొడవైన మెట్లు ఉంటాయి. అంటే ఈ బిల్డింగ్లో ఉండే మొత్తం మెట్లను కలుపుకుంటే 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ బిల్డింగ్ యొక్క మొత్తం ఎత్తు 316 అడుగులు ఉంటుంది. అంటే 96 మీటర్ల వరకు ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ హంగేరీలో అతి ఎత్తైన భవనాల్లో ఇది ఒకటి. ప్రపంచంలో ఉండే పార్లమెంట్ బిల్డింగ్లన్నింటిలోకి చూసుకుంటే ఇది 3వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే ఇన్కమ్ ట్యాక్స్ అంటే సంపాదనపైన ట్యాక్స్ కట్టేది ఈ దేశంలో ప్రజలే ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ప్రజలపైన యావరేజ్గా 39% వరకు వీరికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది రూబిక్స్ క్యూబ్. మీ అందరూ తెలిసే ఉంటుంది, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఎక్కువగా దీన్ని ఆడుతూ ఉంటారు. దీన్ని మొట్టమొదట్లో తయారు చేసి డెవలప్ చేసింది ఈ దేశంలోనే.
ఇక్కడ వీటిపైన పెద్ద పెద్ద మ్యూజియంస్ కూడా ఉన్నాయి. ఎవరింట్లో చూసినా ఇవి ఈ దేశంలో చాలా రకాలు ఉంటాయి. మీలో చాలామందికి క్రిప్టాన్ ఎలక్ట్రిక్ బల్బ్ తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో అంటే కరెంట్ ఫస్ట్లో జనరేట్ అంటే తయారు చేసిన మొదట్లో వీటిని వాడేవారు. ఇలాంటి బల్బుల్ని మొదట్లో ఈ దేశంలోనే తయారు చేశారు. మన బాడీలో మనకి అవసరానికి తగ్గట్టు చాలా విటమిన్స్ ఉంటాయి. అలాగే B6 విటమిన్ ఉంటుంది కదా, అలాంటి B6 అనే విటమిన్ ఉందని దాన్ని కనిపెట్టి ప్రపంచానికి తెలియజేసింది కూడా మొట్టమొదట్లో ఈ దేశం వారే. హోలోగ్రఫీ తెలుసు కదా, దీన్ని కూడా మొదట్లో ఈ దేశంలోనే డెవలప్ చేశారు. దాంతోపాటు బాల్ పాయింట్ పెన్ను కూడా ఈ దేశంలోనే కనుగొన్నారు. వీటితో పాటు ప్రపంచంలో ఎంతోమందికి భయపడుతున్న హైడ్రోజన్ బాంబును కూడా, ఆ బాంబుకు సంబంధించిన థియరీ కూడా ఈ దేశంలోనే మొదట డెవలప్ చేశారు. వీటితో పాటు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కూడా మొదట్లో ఈ దేశంలోనే డెవలప్ చేశారు. ఈ దేశంలో చెప్పుకోవాలంటే తెలివైన వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. అందుకే ఈ దేశంలో చాలా ఇన్వెన్షన్స్ బయటపడ్డాయి. దాంతోపాటు 2007 కంటే ముందే ఈ దేశంలో 13 వరకు నోబెల్ బహుమతులను గెలుచుకున్న వారు ఉన్నారు. చాలా దేశాల్లో తక్కువగానే ఉంటారు. జపాన్, చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, స్పెయిన్ తర్వాత అత్యంత ఎక్కువగా నోబెల్ బహుమతులు గెలుచుకున్న ప్రజలు ఈ దేశంలోనే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దేశంలో పండే స్పెషల్గా ఉండే ఒక మిరపకాయ. వీటిలో చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ మిరపకాయ నుంచి తీసిన కారంకి ఇక్కడ తయారు చేయబడిన మిరియాలను కలిపి ఒక రకంగా ఉండే స్పెషల్ పౌడర్ని తయారు చేస్తారు. దీన్ని పాప్రికా అంటారు. ఇది దేశంలో ప్రతి వంటకంలో ఎక్కువగా వాడుతుంటారు. ఇలాంటి హంగేరియన్ మిరపకాయలు ఈ దేశంలో తప్ప మరెక్కడ పెరగవు. మనం ఎన్నో రకాల పందులు చూసుంటాం, కానీ ఈ విధంగా గొర్రిలాగా బొచ్చు ఎక్కువగా ఉండి చలి నుండి దాని నుంచి రక్షణ ఇచ్చే ఈ ఉన్నితో ఉండే ఇలాంటి పందులు మీకు ఈ దేశంలో తప్ప ఇంకే దేశంలో ఇవి పెరగవు. వీటిని ఇక్కడ మంగాలిస్టా పిగ్స్ అంటారు. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి, గ్రే కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, లైట్ రెడ్డిష్ కలర్స్ కూడా ఉంటాయి. ఇది చాలా ప్రత్యేకమైన జాతి. కానీ ఇంత ప్రత్యేకమైన జాతిని కూడా ఇది సహస్రద్ధంగా పెరగలేదు. 16వ శతాబ్దంలో హంగేరియన్లో చేసిన కొన్ని రకాల ప్రయోగాల వల్ల ఈ పందుల యొక్క జాతి ఉద్భవించింది. వీటిని ఎక్కువగా కొవ్వు కోసం తయారు చేశారు. ఆ విధంగా అప్పటి నుంచి అంటే 19వ శతాబ్దం నుంచి వీటిని పెంచుకుంటూ రావడం వల్ల ఇప్పుడు ఈ విధంగా గొర్రెల్లాగా పెరిగిన పందులు ఇవి. వీటిని ఎక్కువగా ఉన్ని కోసమో దేనికోసమో కాకుండా వాటి నుంచి వచ్చే ఆ మాంసం కోసమే ఈ బ్రీడ్ను అక్కడ స్పెషల్గా తయారు చేసి పెంచుతున్నారు. ఈ మంగాలిస్ట అనే జాతికి చెందిన ఈ పిగ్గులు 60,000 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ 60,000లో 50,000 వరకు ఇలాంటి పందులు ఈ దేశంలో మాత్రమే పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వాతావరణానికి తగ్గట్టు పెరుగుతున్నాయి. ఈ దేశంలో చెస్ ఆడేవాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. చాలామంది ఆడవాళ్ళు కూడా ఈ దేశంలో చెస్ ఛాంపియన్ల కింద ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే ఈ హంగేరియన్ చెస్ ఛాంపియన్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. 1982లో అయితే జుడిట్ పోల్గార్ అనే ఒక ఆమె 15 సంవత్సరాలకే గ్రాండ్ మాస్టర్గా మారింది. ఆమె ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్స్ కలిగిన మహిళ చెస్ ఛాంపియన్. 1992లో కూడా ఆమె వరల్డ్లోనే అప్పుడు ఎంతో స్పీడ్గా ఉండే అనటోలీ కార్పోవ్ను కూడా ఓడించింది. ఈ దేశంలో ఎక్కువగా ఫేమస్ స్పోర్ట్ ఏంటంటే సాకర్. ఈ దేశం వారు 1953లో అయితే ఇంగ్లాండ్ వెళ్ళి ఆ దేశంలో ఉన్న స్టేడియంలోనే ఆ దేశాన్ని 6-3 తేడాతో ఓడించారు. అప్పటి నుంచి ఈ దేశంలో సాకర్ గేమ్ అనేది చాలా ఫేమస్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తంగా చెప్పడం వల్ల ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చింది. అందుకే ఈ వీడియోని 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. ఇప్పుడు మీరు వింటున్నది పార్ట్ 1. ఈ పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2 కూడా తప్పకుండా చూడండి. ఎందుకంటే పార్ట్ 1లో నేను కవర్ చేయలేని చెప్పలేని విషయాలు 2వ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.